చెప్పారంట, పెద్ద ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు తొందరగా వెళ్ళిపోతారు అన్నారంట. ఆపరేషన్ కోసం జాయిన్ అవ్వటం, రేపు పొద్దునే అంటూ ఆపరేషను పరిగెత్తికి ఇంటికి రావటం. ఇప్పుడు ఉన్నటువంటి అంత ఇంప్రూవ్మెంట్ వైద్య రంగం లేదు కనుక ఇంట్లో భర్త ఉంటే భర్త పిల్లలు అందరితో సంతకాలు తీసుకుని ఈ వస్తే తీసుకెళ్ళండి, లేకపోయినా మాకు మాకు అబ్బాయి మాకే ఇబ్బంది మాకే సంబంధం లేదని అక్కడ సంతకాలు పెడితే కానీ ఆపరేషన్ చేసేవాళ్ళు. మరి ఇప్పుడు ఎట్టుందో నాకు తెలియదు కానీ అలా వెళ్ళి మా నాన్న సంతకం పెట్టారు. ఈ వందట అంటే నేను పోవాలనే సంతకం పెట్టావా అందాన్ని. అదేంటంటే ఆపరేషన్ చేసుకుంటాడు ఏంటనుకున్నావు, కోడిని కోసినట్టు కోసేస్తారంట ఆ భయంతో. 3 సార్లు ఆపరేషన్ కోసం వెళ్ళి పారిపోయి వచ్చింది మామ. ఆ రోజుల్లో అంత భయం అర్థమైందా? మరి ఈ రోజుల్లో కూడా ఒక చిన్న సర్జరీకో లేక వైద్యానికి వెళ్ళేటప్పుడు ఉన్న వాళ్ళందరూ ఇంకా ముఖం ఇంకా ఇట్లా చూసేసరికి సానుభూతి వాళ్ళ కళ్ళలో నీళ్ళు ఇట్లా కనపడేసరికి సానుభూతి అంటున్నారు. అంటే వేరే రకంగా కాదు, చిన్న ఆపరేషన్ కోసం చిన్న వైద్యం కోసం వెళ్ళేటప్పుడే తిరిగి వస్తానో లేదనేటువంటి భయంతో ఆందోళనతో తన వారందరినీ ఆప్యాయంగా చూసుకుని చివరి చూపు అనుకునే రోజులు ఈ రోజులు ఆ రోజులు కూడా. కానీ వైద్య రంగమే అందుబాటులో లేనప్పుడు ఏ పరిస్థితున్నా సరే తప్పించుకునే తట్టుకునే పరిస్థితి లేనప్పుడు ఆ రోజుల్లో కొడుకును చంపడానికి తండ్రి తీసుకెళ్తా ఉంటే చరిత్రకాడిన యోసేపస్ చరిత్రలో రాసిన ప్రకారం ఈ మోరియా పర్వతం మీదకి వెళ్ళేటప్పటికీ ఇసాకి యొక్క వయసు సుమారు 25 సంవత్సరాలట. ఎంత వయసు? 25 సంవత్సరాల గల వయసు కలిగిన వాడిని నిన్ను చంపేస్తాను రా పడుకోమంటే పడుకుంటాడా పడుకోబెడతాడా? హలో, చంపమంటాడా చంపుతాడా? పురుషులు చెప్పరే, ఎవరొస్తుంది చెప్పండి. చంపమంటాడా? ఇక్కడ చెప్తున్నాను, చంపుతాడా చెప్పరే. ఆ కాలంలో అది, మరి కొత్త నిబంధన కాలంలో కొడుకు తండ్రి దగ్గరకు వచ్చి నాస్తి నాకు ఇస్తావా లేదని అడుగుతాడు. మరి బడుద్భాయి ఏం చేస్తావో ఈ ఆస్తి అంతా తీసుకెళ్ళని తండ్రి అని ఉంటాడు. బహుశా ఇస్తావా లేకపోతే సస్తానని ఉంటాడు. ఆస్తి పోతే పోయిందిరా బాబు నువ్వు నాకు కావాలని ఆ తండ్రి తన ఆస్తిలో భాగం అంతా తనకి ఇచ్చేశాడు. వీరి వీరి కుమ్మడి, వీరి పేరు ఏంటి చెప్పాలి, కరెక్ట్ చెప్పాలి. చిన్న కుమారుడు అనండి. ఎందుకని? వాడికి మత్త అనే మార్కు లోకాన్ని పేరు లేదు, అక్కడ రాయబడలేదు. అందుకని ఏ కుమారుడు? పెద్దడు చిన్నాడు. అదే వారసత్వం మన ఇళ్ళల్లో కూడా ఏం పెడతారు పెద్ద అబ్బాయిని? అరే పెద్దడా చిన్నవాడు, అరే చిన్నవాడా. బైబిల్లో ఉన్న పదాలు అనుకోకుండా సమాజం ఎట్ట డొలికెళ్ళి చూసినా వలర పడలాగా అనుకోకుండానే వారసత్వం భూలోకంలోకి వచ్చేసింది. ఇలా ఆస్తి తీసుకెళ్ళాడు చిన్నాడు, మొత్తం అవచేసుకొచ్చాడు. అది జరిగిపోయిన విషయం అట్లా ఉంచండి. ఇవ్వకపోతే చచ్చిపోతాను చంపుతాను అని ఉంటాడేమో బహుశా అని అనుకుంటాను. తండ్రి మీద తిరుగుబాటు చేస్తే ఆస్తి ఇచ్చాడు. కానీ అనాది కాలంలో ఉన్న ఇసాకు తండ్రి వృద్ధాప్యంలో సుమారు 125 సంవత్సరాల వయసులో ఉన్నాడు. సుమారుగా ఎవరు? అబ్రహాము సుమారు వయసు ఎంత? 100 సంవత్సరాల వయసులో ఇసాకు పుట్టారు. అప్పటికి 10 సంవత్సరాలు గడిచింది కనుక చరిత్ర ప్రకారం అబ్రహాముకు 125 సంవత్సరాలు వచ్చినాయి. వృద్ధుడా యువకుడా? యువకుడిలో ఉన్నటువంటి శక్తి వృద్ధుల్లో ఉంటుందా? ఇక్కడ నుంచి ఎగిరి దూకుతాను పరిగెత్తాను మీరు పరిగెత్తారు కుర్రాళ్ళు అందరూ. కానీ 70-80 సంవత్సరాలు వచ్చినాడు, అరే బాబు నన్ను పట్టుకోరా అంటారు. ఎందుకని? శరీరంలో సత్తువ తగ్గిపోతుంది, శరీరంలో ఓపిక తగ్గిపోతుంది, ఎముకల్లో జీవ తగ్గిపోతుంది. మరి ఈ పరిస్థితుల్లో ఇసాకు మాట వినడానికి ఏమాత్రం అవకాశం లేదు. ఇంతకాలం పిల్లలు లేరు పిల్లలు లేరు అడిగితే దేవుడు కరుణించిన మీకు ఇస్తే నేనేదో సాధిద్దామనుకు నేను అనుకుంటా ఉంటే చదువుకునే వాడిని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు అంటారు నీ ఏమేంటి, నీ భవిష్యత్తు గురేమిటి, నీ భవిష్యత్తు లక్ష్యం ఏంటంటే
ఒకరు అంటారు నేను సెతస్కోప్ పట్టుకోవాలంటారు, ఇంకొకళ్ళు అంటారు నేను ప్లాన్లు గీయాలంటారు. ఎవరాళ్ళు అంటారు మరి నువ్వేం చేస్తావు? నేను బిజినెస్ చేస్తానంటాడు ఇంకొక ఆయన. మరి నువ్వేం చేస్తావంటే ఆయన ఫార్మాసిస్ట్ అంటాడు, ఇంకొక ఆయన అగ్రికల్చర్ అంటాడు. ఇట్లా ఏదో ఒకటి వారు ఏం ఉంటుంది ప్రతి ఒక్కరికి అదే చెప్తారు కదా. మరి ఇసాక ఆ రోజుల్లో తను ఏం చేయాలనుకున్నటువంటి ఏ మతంలో లేదా ఉండదని మనం అంటావా? ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక లక్ష్యం ఉంటుంది. లక్ష్య సాధన కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు, సాధించాలనుకునేవాళ్ళు. ఇసాకలో ఇన్ని అభిప్రాయాలు లేకపోలేదు ఉండే ఉంటాయి. ఎన్ని పరిస్థితులు ఎదురైనా మరి తండ్రి మాటకే తల వంచాడు. ఈ ప్రత్యేకమైనటువంటి పర్వదినాన శ్రేష్ఠులుగా ఉండాలి. శ్రేష్ఠులకు ఇచ్చేవన్నీ కూడా దేవుడు శ్రేష్ఠమైనే ఇస్తాడు. చప్పట కొట్టి దేవుని కనపరచండి. ఇస్సాకు ఒక్క మాట కూడా తండ్రికి ఎదురు చెప్పలేదు. తండ్రిని అడిగాడు, తండ్రి అన్నీ ఉన్నాయి కదా, ఆరో వచనంలో కదా కట్టిన నొప్పు పట్టుకుని వస్తున్నారు, ఏడో వచనంలో ఇదిగో అన్నీ ఉన్నాయి కదా నాయన, బలికి బలి గొర్రె పిల్ల లేక బలి పశువు ఏది అంటే, అప్పుడు ఏమన్నాడు దేవుడే చూసుకుంటాడు. ఇక్కడ కనుచూపు మీద ఊరు లేదు, పర్వతం మీద ఊరే ఉంటుంది. పర్వతాల మీద గొర్రె పిల్లలే ఉంటాయి, అడవి జంతువులు ఉంటాయి. కానీ ఒక మనిషి గొర్రె పిల్ల పట్టుకోవడమే కష్టమైతే అడవి జంతువును తీసుకొచ్చి బలి అర్పించగలుగుతారా చెప్పండి? అది ఒక్కడికే సాధ్యమైంది బైబిల్లో. 300 పట్టుకున్నాడు ఒకేసారి కేవలం, ఎట్టి చెప్పండి? తల్ల తల్ల ముడేసినట్టుగా తోక తోకను ముడేసాడు. ఎంత గొప్పవాడో స్తోత్రం. ఎవరు చెప్పండి? సంసోన్. మరి అడవిలో ఏముంటాయి, కొండ మీద ఏముంటాయి? ఈ ముసలోడు ఏదో నాకే వేస్తున్నాడు, నేను అడ్డం అయిపోయాను ఈ ముసలోడికి. ఆ ముసలం ఏం చెప్పింది ఇంటికాడ? దేవుడి గురించి అంతగా తెలియదు కదా ఇస్సాకి. ఆ ముసలోడు ముసలం మీద తెలుసు అంతవరకే, లోక జ్ఞానం లేదు. ఏంటి నేను ఏదో చేయబోతున్నాడు అనుకున్నాడు. కానీ ఏం జరిగినా మా నాన్న మాటకి నేను తల వంచాలి. ఆమే. ఈ పవిత్రమైన రోజున శ్రేష్ఠులుగా ఉండటానికి మాట వినుట శ్రేష్టం. నా కుమారుడా, దేవుడే చూసుకుంటాడు, నీకు ఎదురు చెప్పలేదు. తండ్రి కూర్చోమంటే కూర్చున్నాడు, లెగమంటే లేచాడు, చేయమంటే చేశాడు. కట్టిన మీద పడుకోబెట్టినా సరే, కత్తి ఎత్తినా సరే, అన్నిటికీ సిద్ధమయ్యేవాడు, సిద్ధంగా ఉన్నాడు. మాట వినటం అంటే కేవలం ఒకేనని తల ఉంచుకుని తల ఊపుకుంటూ వెళ్ళిపోవటం కాదు. ఇవి పని చేయాలి బాబు అంటే ఆ పని అయ్యేంత వరకు ఒక నిలబడి చేయాలి. అది వినుట. వినేవాళ్ళు శ్రేష్ఠులవుతారు, కానీ అనేవాళ్ళు ఈరోజు వినేవాళ్ళు ఎక్కువ, అనేవాళ్ళు ఎక్కువ? గట్టిగా మైకులు చెప్పండి కాస్త, గట్టిగా చెప్పండి. ఎవరికైనా భయమేస్తుంది? అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే స్తోత్రం చెప్పండి. ఉన్నారా? ఒకరైనా ఉన్నారా? నేను ఆదివారం నేను ఎంత శుభ్రంగా ఎంత గట్టిగా పాట పాడాలి సిద్ధపడి వచ్చాను. అక్కయ్య మా అత్తమ్మ అక్కయ్య ఎక్కడుందో మా అత్తమ్మ. కానీ ఎంత చూస్తున్నా మైక్ ఏం అటు నడవదయ్యే, ఆ మైక్ ఏం కాలు రాట్లు అక్కడే ఉండిపోతుంది. ఏమైనా సరే వచ్చే ఆదివారం నుంచి నేను పాటలు అయిపోయిన తర్వాత వస్తా చెప్పండి. ఇక ఎవరు అతిథులు కాదు. దేవుని సన్నిధికి వచ్చేది ఏదో ఒకటి మనసులో పెట్టుకుని వస్తే మన శ్రేష్ఠులేమో. దేవుడు ఎవరిని ఎప్పుడు వాడుకుంటాడో, దేవుడు ఎవరిని ఎప్పుడు నిలబెట్టుకుంటాడో దైవ చిత్తం. అందులో స్తోత్రం చెప్పండి. దైవ చిత్తం. నేను ఎన్నో దెబ్బలు తిన్నవాడిని, ఎంతో మంది చేత మోసపోయిన వాడిని. అందుకని మనుషుల పరిస్థితి ఎంత తెలియపోయో నాకు కొంత తెలుసు. అమ్మగారు అమ్ముకున్నాడు చాలా బంగారం అంటే, అన్నా ఎవరన్నా వాళ్ళు చాలా బ్రహ్మాండం అన్నా నేను తొందర అంట. అంతే, ఇది అనుభవం నేర్పిన పాఠం. అర్థమైందా? వాళ్ళు బ్రహ్మాండం అనే సంఖ్యలు ఎగర పట్టున్నాం. ఎంతోమంది వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అయ్యా మీరు ఎత్తుకుని మోస్తా ఉన్నవాళ్ళు ఉన్నారు, ఎత్తి పడేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి కీర్తనకారులు లేక భక్తులైన పేతులు
దావీదు చరిత్రలో ఆ రోజు నేను చెప్పాను, ఏ మనుషుడు నమ్మ తగిన వాడు కాడనుకుంటుండే, ఎందుకు నాకు కలిగిన శ్రమను బట్టి ఏ మనుషుడు నమ్మ తగిన వాడు కాడని నేను అనుకుంటుండే. ఇన్ని పరిస్థితులు ఎదురొచ్చిన పడుకోబెట్టిన కత్తి పైకెత్తిన మారు మాట్లాడకుండా ఉన్నాడు, వినుట శ్రేష్టం. ఇలాగ ఉన్నందుకు తండ్రి మాటను గౌరవించినందుకు ఇసాకు జీవితంలో వచ్చిన ఫలితం ఏంటో చూడండి. కొడుకు తండ్రి మాటను అనుకరించాడు, అందుకనే ఫలితం వచ్చింది. ఆ ఫలితం ఏంటో చూడండి, 26:12 ఇసాకు అక్కడ కట్టెల మీద పడుకోబెట్టిన ఇసాకు, అందరూ చెప్పండి ఎక్కడ పడుకోబెట్టారు, కట్టెల మీద పడుకోబెట్టిన వాళ్ళని హైందవ శాస్త్రం ప్రకారం పోయిన వాళ్ళ బతికిన వాళ్ళ కట్టెలు చెప్ప బాగా తెలుసుగా మనకి. బతికిన వాళ్ళని కనుక పడుకోబెట్టామనుకోండి, ఆ కట్టెలు ఎన్ని దొరికితే చేతితో పట్టుకుంటాడు. ఎందుకు గట్టిగా పిచ్చోడు చేతికి రాళ్ళు ఇస్తే ఏమవుతాయి, మొక్కలు పగిలిపోతాయి అంట. పిచ్చోడు చేతికి రాళ్ళు దొరికితే ఏమవుతాయి పిల్లలు, మొక్కలు పగిలిపోతాయి అంట. ఒక ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఈయన ఆ పక్కన ఉండేవాడిని పిలిచాడు. ఆయన ఈ ఆర్గన్ ఎన్ని నేర్పిస్తాడు, ప్యాడ్ సిస్టమ్ అంతా కూడా నేర్పుతాడు, మంచి సంగీత విద్వాంసులు నాకు బాగా పరిచయం. అక్కడికి మా పిల్లలను ఒకళ్ళిద్దరిని ట్రైనింగ్కి పంపించాము 15 క్రితం. మా పిల్లలకి మీరు నేర్పించాలి, ఈ ఇన్స్ట్రుమెంట్స్ నేర్పించాలని చెప్పి ఆయనతో మాట్లాడి పంపించారు. మన బిడ్డడు అటు వెళ్తున్నాడు, ఆయన అటు నుంచి వస్తున్నాడు. ఇతను ఎక్కడ చూసుకుంటూ వస్తుంటే రోడ్డు పక్కన ఎవరు ఉన్నారట, అతను నవ్వుతున్నాడు. నవ్వేమన్నా చూసి నవ్వుతాం ఏడుస్తావా, నవ్వుతాం కదా. ఈయన కూడా హీ అని నవ్వుతుంటే నన్ను చూసి నవ్వుతావా అని ఇంత రాయి పట్టుకున్నాడండి బాబు. నవ్వినోడు అతనే రాయి పట్టుకుని ఈడ్స్ కొట్టాడు. ఆ రోజుల్లో యాక్టివ్ అని ఇటువంటి ఈ మోటార్లు బళ్ళేవి లేవు. ఎస్పా ఎస్పా వేసుకు వెళ్తున్నాడు, ఎల్ఎంఎల్ ఎస్పా, ఎంఎల్ఏ ఎస్పా కాదు, ఎల్ఎంఎల్ ఎస్పా వేసుకు వెళ్తున్నాడు. ఈడ్స్ కొట్టేసరికి ఇక్కడ తగిలిందండి పాపం. దేవుని దయవల్ల ఇక్కడ తగిలితే పడిపోయి అయిపోయేవాడు, ఇక్కడ తగిలి ఇక్కడ పగిలిపోయింది, తల పగిలిపోయి బ్లడ్ అంతా గారిపోతా ఉంటే ఆ రక్తం చూసినటువంటి ఆ వ్యక్తి అహోహోహో కొట్టుకున్నాడు. పక్కన వాళ్ళంతా చూసి ఎందుకు కొట్టేవరా బాబు అంటే ఆడ మీద పడుతున్నాడు. ఈయన ఎవరు చెప్పండి, పిచ్చోడు మంచోడ. అందుకనే పిచ్చోడు ఎవరిన కనపడితే, మైండ్లెస్ వాళ్ళు కనపడితే నవ్వితే నవ్వబాకుండా కొడతారు. వాళ్ళని చూసి మెదలకుండా గుడ్డోళ్ళలాగా వెళ్ళిపోండి, చెవిటోళ్ళలాగా ఉండండి, అప్పుడే బతుకుతాం కొన్నాళ్ళు. మరి ఇసాకు గుడ్డోడు కాదు, చెవిటోడు కాదు, మోగోడు కాదు. కట్టెల మీద పడుకోబెడితే ఆక్రోషం పౌరుషం వస్తుందా రాదా? వినేవాళ్ళు ఎవరైనా సరే, వినటానికి ఇష్టపడిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆనరో, గుర్తుపెట్టుకోండి. వినటానికి ఇష్టపడినటువంటి వాళ్ళు మాత్రమే, చేయటానికి ఇష్టపడిన వాళ్ళు మాత్రమే అంటానికి ఇష్టపడతారు. అంటానికి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒకటి దొరుకుద్ది, దొరకకుండా ఏముండదండి. మీరు వాహనం తీసుకుని రోడ్డు మీద వెళ్తా ఉండండి, బ్రేక్ ఇన్స్పెక్టర్ వస్తే ఏ టు జెడ్ మొత్తం కూడా అన్నీ కరెక్ట్గా ఉండే కొత్త బండి, సీలు బండి, అప్పుడే దాన్ని రిపేర్ చేయించుకొచ్చా లేక షెడ్లోంచి అప్పుడే రోడ్డు ఎక్కించా, దానికి ఏం కంప్లైంట్ ఉంటాయి అసలుకి. కానీ పట్టుకునే వాళ్ళకి ఏదైనా దొరుకుద్ది. ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ వస్తాడు, గుమస్తా అన్నీ తిరుగుతాడు. అన్నీ తిరిగిన తర్వాత అన్నీ చేశాడు, ఆఖరికి లోనెక్కాడు ఈ గుమస్తా ఎక్కి. క్రీమను కొట్టంగానే దాంట్లో ఏ రారణ ఉందంట, అదిగో నీ బండిలో చెప్పు బిడ్డ ఏ రారణ ఉందో కనుక కేసు అన్నాడట. ఇంకో బండి వచ్చింది, మోటార్ ఫీల్డ్ వాళ్ళు తెలిసి అన్నీ బాగున్నాయి, ఏమి కంప్లైంట్ లేదు కొత్త బండి. కానీ డ్రైవర్ వెనక మళ్ళా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదు, ఉంటుందా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదంట. టించర్ కానివ్వండి, కాటన్ కానివ్వండి, మందులు కానీ 2-3 రకాల మందులు, మోషన్ అయితే మందు, జ్వరం అయితే మందు, తలనొప్పి వస్తే మందులు, ఎన్ని ఉంటాయి, దీన్ని ఏమంటారు బిడ్డ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లేదు కాబట్టి నీ కేసు అన్నాడట. తప్పులు పట్టుకునే వాళ్ళకి ఎవరికైనా ఎవరిలోనైనా ఎప్పుడైనా తప్పులు దొరుకుతాయి. భక్త పౌలు అంటాడు, నన్ను నేను విమర్శించుకునేలా నా యందు ఏ దోషము నాకు కనపడదు, కానీ నన్ను విమర్శించువాడు మేరే అమ్మా మేరే లేపండి, నిద్రపోతున్నాడు లేపండి. నన్ను నేను విమర్శించుకున్న ఏళ్ళలా నాలో ఏ లోపం కనపడదో నన్ను విమర్శించువాడు దేవుడే.
స్తోత్ర ప్రతి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని పరిస్థితుల మీదకు వచ్చినా ఇస్సాకు కట్టెల మీద పడుకోవడానికి ఇష్టపడ్డాడంటే వినేవాడా అనేవాడా? వినేవాడు కట్ల మీదైనా పడుకుంటాడు, రాళ్ళ మీదైనా పడుకుంటాడు, కానీ అనేవాడు రాళ్ళు పట్టుకుంటాడు, కట్టెలు పట్టుకుంటారు. ఇస్సాకులో ఉన్న విధేయత, ఇస్సాకులో ఉన్న వినేటువంటి తత్వం తను ఎక్కడ తీసుకెళ్ళిందో ఇప్పుడు 12వ వచనం చదువుదాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఆమేన్. అక్కడ ఆగుదాం. ఈ మనుషుడు కట్టి చెప్పండి, ఆ మనుషుడు ఆశీర్వదించను గనుక అమ్మా, అరే ఆ మనుషుడు గొప్పవాడాయేనో. ఏ మనుషుడు? మాట వినినవాడు, కట్టెల మీద పడుకోవడానికి ఇష్టపడిన వాళ్ళు, వాడు కత్తితో తన ప్రాణాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడినటువంటి వాడు. శ్రేష్టము. మీ అమ్మ నాన్నలు, మీ తల్లిదండ్రులు ఈ ప్రశస్తమైన రోజుల ఏదైనా పెద్దలుగా తొందరపడితే, వయసును బట్టి కొందరికి తొందరపాట్లు ఉంటాయి, ఆరోగ్యాన్ని బట్టి కొందరు తొందరపాట్లు ఉంటాయి, కొందరికి వసదా బీపీ ఎక్కువ ఉంటుంది, చిన్న విషయం తట్టుకోలేరు. మీ ఇళ్లలో అమ్మ కానీ నాన్న కానీ పెద్దలు కానీ ఎవరైనా బీపీ షుగర్ పేషెంట్లు ఉంటే మీరు ఒక్కసారి కనుక ఇది అన్నారంటే వాళ్ళు 10 మిమ్మల్ని తిడతారు, గుర్తుపెట్టుకోండి. నిజమా కాదా? ఎందుకు నన్ను తిట్టావు, ఏం తప్పు చేశానని తిట్టావు అన్నారనుకోండి, వాళ్ళు ఉన్న బీపీ షుగరు వెంటనే పాలు పొంగినట్టుగా పెరిగిపోతూ ఉంటుంది, టెన్షన్ వెళ్ళిపోయి ఒక్క మాటకి 10 అంటారు మిమ్మల్ని. అవసరమైతే అమ్మా చేయబడిన ఈడ్చి కొడతారు, నన్ను కొడతావా ఈ రోజు నుంచి ఇక నీకు నాకు ఏమి లేదు, బంధమే సంబంధమే లేదు అనబాకండి. వయసును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఉన్నటువంటి శరీర తత్వాన్ని బట్టి మనిషిలో తొందరపాట్లు ఉంటాయి. నువ్వు ప్రార్థన చేసేదానికి నీకే తొందరపాటు ఏంటి? ప్రార్థన చేసేవాళ్ళు మనుషులు కాదా? ప్రార్థన చేసేవాళ్ళు తినేది ఆ అన్నం కాదా? చెప్పండి, వేరే అన్నం తింటారా? ప్రార్థన చేసేవాళ్ళు ఆ నీళ్ళు కదా తాగేది? అందరు తినేది అదే, అందరు కట్టేది అదే, అందరు పిలిచే గాలి అదే. కానీ కొన్నిసార్లు శరీర తత్వాలు బయటకు వస్తాయి. దేవుని బిడ్డగా, సంఘంలో ఉన్నటువంటి ఒక మంచి బిడ్డగా వినేటువంటి తత్వం ఎవరికైతే ఉంటుందో వారి జీవితంలో నిశ్చయముగా ఫలితాలు చూస్తారు. ఆ మనుషుడు, ఎవరా మనుషుడు? లోబడినవాడు, మాట వినటానికి ఇష్టపడినవాడు, కట్టెల మీద పడుకోవటానికి ఇష్టపడినవాడు, చంపబడటానికి ఇష్టపడినవాడు, ఆ మనుషుడు గొప్పవాడాయనో. 13వ వచనం కూడా చూడండి. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. ఎట్లా? క్రమక్రమంగా వృద్ధి పొందుతున్నాడు. 23-24 కలిసి ఉంది, చదవండి. అక్కడ నుండి అతడు బెహెర్షబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై ఎవరికి? ఇస్సాకుకు. గట్టిగా చెప్పండి, ఇస్సాకుకు. ఇంకా ఎవరికి? మాట విన్నవాడు. అది తండ్రి మాటకు తల ఉంచిన కుమారుడుకు యెహోవా ప్రత్యక్షమాయెను. స్తోత్రం, హల్లెలూయా. ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు, ఆ మనుషుడు 100 ఫలం పొందాడు. 100% సక్సెస్ అవర్ లైఫ్. ప్రైజ్ ది లార్డ్. 100% మన జీవితాలు సఫలీకృతం కావటానికి నరుని కష్టమును బట్టి యెహోవా ఆశీర్వాదం అధికం కాదు, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమునిస్తుంది. నీతిమంతును కలిగింది కొంచెమైనను, బహుమంది ధనవంతులకున్న దానికంటే సమృద్ధిగా ఉంటుంది. స్తోత్రం. చాలామంది బిడ్డలు సాక్ష్యం చెప్పారు. ఏ సాక్ష్యం తీసేటాకి లేదు. అందరి పట్ల దేవుడు చేసిన కార్యాలు మన సంఘంలో ఎంత అద్భుతం అంటే చెప్పటానికి కూడా ఊహించటానికి కూడా వీల్లేనంత కంటికి కనపడనివి, చెవికి వినబడిన కార్యాలు జరుగుతున్నాయి, జరిగినాయి. స్తోత్రం. అమ్మాయి నీరజ సాక్ష్యం చెప్పింది, నా పెళ్ళిని విన్నారా? గుర్తుందా? చిన్న పిల్లలుగా ఏయ్ ప్రార్థనకి వెళ్తే ఇది అన్నాడు అబ్బాయి నాగేశ్వరరావు. అయ్యా ప్రార్థనకి వెళితే ఇది అన్నాడు అప్పుడు. అంటే ఈ చిల్లలు పిల్లలిద్దరూ బుడతంలాగా ఉండేవాడు కాబట్టి ఈ మంచం మీద నుంచి ఆ మంచం మీద దూరేవాళ్ళంట. ఎలికిల్లాగా కింద నుంచి దూరుకుంటూ తిరుగుతూ ఉంటే అలా నాన్న దెబ్బకు తట్టు అంతేనమ్మా బాధేస్తుందా దూరుతూ ఉండేవాడట.
ఒకసారి అన్నాడు, మాతో పాటు ఆ బిడ్డను ఒకసారి టూర్కు తీసుకెళ్ళా. అయ్యా ఎప్పటికైనా మా పిల్లలు ఇట్లాగా చదువుకోవాలయ్యా. తదాస్తు, దేవుడు సహాయం చేయనుగాక. ప్రైజ్ ద లార్డ్. నాతో పాటు ఊరు వచ్చిన వాళ్ళు, టూర్ వచ్చిన వాళ్ళు ఎవరూ త్రోసివేయబడలే. అందుకని ఎప్పుడు పెడతారా అనపాకండి. అది అందరూ దీవించబడ్డారు, అందరు పిల్లలు దీవించబడ్డారు. స్తోత్రం అయ్యా. తీర్థయాత్రలు అంత గొప్ప ఉందా? తీర్థయాత్ర కాదు, పాడు కాదు, అది సువార్త యాత్ర. కానీ పాటలు పాడుతూ స్తుతిస్తూ కొన్ని స్పేస్లు చూపిస్తూ వాళ్ళతో గోళీలు కూడా ఆడిచ్చా. ఏమి గోళీలు ఆడినట్టు చేయొద్దండి. గోళీలు, కరావిళ్ళలో, కరావిళ ఇంకేంది పైకి దూకుతారేంటి, ఉంగుళ దూకుళ్ళు, అబ్బో ఇవన్నీ కూడా టూర్లో ఆడిస్తే అబ్బా ఎంత. ఏ రోజులు గుర్తొచ్చినాయి? బాల్య దినాలు గుర్తు చేయటానికే, కొన్ని బాధలు పోగొట్టుకోవటానికే, నూతన స్థలాల్లో నూతన మైండ్ సెట్ రావటానికే. ఆ రోజుల్లో అంత కష్టపడి దూర దూర ప్రాంతాలు, రాష్ట్రాలు రాష్ట్రాలు దాటించి పిల్లల్ని తీసుకెళ్ళాం. ఒక టూర్కి అబ్బాయి కూడా వచ్చాడు, నాతో పాటు సువార్త కొరకు కూడా వచ్చాడు. అంతే, దేవుడు తన బిడ్డలను వదిలిపెట్టలేదు. స్తోత్రం. ఓ రోజు సాక్ష్యం చెప్పారు, మీకు గుర్తుందో లేదో, ఈ రోజున మా పిల్లల్ని కెనడీ స్కూల్లో చదివిస్తున్నానంటే దేవుని దయ అని చెప్పాడు అబ్బాయి. నాకు గుర్తుంది ఆ విషయం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు కెనడీ స్కూల్ ఎక్కడికి వెళ్ళిపోయిందో, వెళ్ళిపోయిందో కానీ దాంట్లోకి ఎవరు దూరారు? నారాయణ స్కూల్ దూరింది. స్తోత్రం. కాలేజీల్లోకి వెళ్ళారు, ఉద్యోగస్తులు అయిపోయారు. దేవుడు నిన్ను వదిలిపెట్టరో, దేవుడు నీ బిడ్డలను వదిలిపెట్టరో. ఏది శ్రేష్టం? వినుట, అనుట, తినుట, మూట్లు ఏ శ్రేష్టం? తినండి కానీ అనొద్దు. మరి ఏం చేయాలి? వినండి. ఇస్సాకు విన్నాడు గనక ఆ మనుషుడు గొప్పవాడయ్యాడు, నూరంతల ఫలాన్ని పొందుకున్నాడు. తర్వాత దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. 24వ వచనంలో ఫలితం ఏమిటి చెప్పండి? దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. స్తోత్రం. వినుట వల్ల 100%, 100% ఫలితాలు. దేవుని మాట వినండి, నీ చెప్పిన మాట వినండి, వాక్యానికి విధేయులు కండి. నీ మీద ఏ భారం పెట్టామో, ఏ పని చేయమని నీకు అప్పగించామో, ఏ పరిచర్య నీకు అప్పగించామో, ఎవరిని చూసి ఆ కాడి కింద పడేయొద్దు. ఆ కాడిని మోస్తానే ఉండండి. దేవుని ఆశీర్వాదం నీ తర్వాత, నీ తర్వాత పిల్ల పిల్ల పిల్లలకి ఆశీర్వాదం నిలబడుతుంది. స్తోత్రం. కాడి పడేసినటువంటి ఎద్దు వ్యవసాయానికి పనికిరాదు. పనికొస్తుందా? పనికిరాదు. అలాగే దేవుని సందులో ఆత్మీయ తల్లిదండ్రుల మాటను తోసివేస్తే మన జీవితాలు ఎందుకు పనికిరావో, ఫెయిల్ అయిపోయే ఫెయిల్యూర్ స్టోరీలు ఎక్కువ అవుతాయి. మన బిడ్డలు, నా బిడ్డలు ఎవ్వరూ కూడా ఫెయిల్ అవ్వకూడదు. పరీక్షల్లో కాదండి, జీవితంలో ఫెయిల్ అవ్వకూడదు. వారందరూ ఉత్తీర్ణులు కావాలి. ఎంతవరకు? 100%. స్తోత్రం. ఈ రోజున సంఘ బిడ్డలు అందరూ క్షేమంగా ఉన్నారు. అందరిళ్ళల్లో గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి. గ్యాస్ పొయ్యిలు ఏంటి, ఆఫ్టర్ల్ అంటారా? ఇవాళ ఆఫ్టర్ల్ అంట. ఒకప్పుడు వాటి విలువ ఎంతో మాకు తెలుసు. స్తోత్రం. ఉఫ్ ఉఫ్ అని ఉది కళ్ళు వాసిపోయి ఫ్యాను లేక, ఆ రోజుల్లో అదేం ఫ్యాన్ అండి, హ్యాండ్ ఫ్యాన్. అమ్మ ఇక్కడే ఉంది కమలమ్మ, చెప్పనమ్మా. ఎక్కడ పోతే చెప్పండి, పడిన బాధలు. ఈ రోజున చూస్తూ ఉంటే అందరు వస్త్రధారణ మారిపోయినాయి, అందరు అలంకారం మారిపోయింది. ఇళ్లలోకి వెళ్తే అయ్యా